జగన్ పాలన బ్రహ్మాండంగా సార్. ఇవాళ ఇచ్చేశారు పెన్షన్లు ఇంటింటికి వచ్చేసి మార్నింగ్ కల్లా చాలా వరకు అయిపోయింది. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంటున్నాయి కదా సార్, వాలంటీర్లు చక్కగా చేస్తున్నారు కదా. వాళ్ళు మార్నింగ్ 6కి వచ్చేసి లేపి పడుకున్నాం లేపి ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాదే మా ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 10 వస్తుంది. అయిపోయినాయి వాళ్ళు, క్లియర్ చేశారు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎవరైనా అపోహలు పడితే అవి అపోహలన్నీ మిగిలిపోతాయి ప్రతిపక్ష పార్టీలకి. వీళ్ళు ఏమనుకున్నా అది ప్రజలు మాత్రం హర్షించరు. రాష్ట్రాన్ని వైసీపీ పార్టీ అప్పుల పాలు చేయటమేంటి సార్? చంద్రబాబు నాయుడు 250,000 కోట్లు చేసి వెళ్ళిపోయాడు కదా. ఇంకా ఏం చేసేది ఏముంది? ఇంకా ఏం చేయటానికి అక్కడ ఆ కేంద్రం వాళ్ళు ఒప్పుకుంటున్నారా? మీరు చూస్తున్నారు కదా, కేంద్రం వాళ్ళు చెప్పారు 5% కన్నా ఎక్కువ చేయడానికి వీళ్ళేదని చెప్పారు. ఇంకేం చేస్తాడు ఈయన? అప్పులు చేయాల్సిన మొత్తం ఆయన చేసేసి దోచుకుని వెళ్ళిపోయాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏంటంటే ఏది ఏ విధంగా ఈ కరోనా మూలన కొంచెం బ్యాక్ అయిపోయి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలా చేయాలరా బాబు నేను తపన ఎప్పుడు నిత్యం ఆలోచిస్తూ కూర్చుంటే ఈ ప్రతిపక్షాలు పని పాటలేవు. ఆగి ఇళ్ళలో కూర్చున్నారు ఏసీ రూముల్లో, చేసేవాడిని చేంజ్ చేయకుండా ఏదో ఒకటి అడ్డుపుల్ల వేయాలనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్లాన్లు సక్సెస్ అవ్వవు, జరగదు. అది ఆయన ఏమనుకున్నాడు అది చేసి తీరుతాడు, అందులో డౌట్ లేదు. ఏమండి మొన్న పెట్టారు వీళ్ళంతా ఏమని కేసు వేశారు హైకోర్టులో. అంబటి రామారావు గారు మైనింగ్ ఏదో ఉంది, ఆ మైనింగ్ దోచుకుంటున్నాడనేసి హైకోర్టులో వేశారు. ఆయన దానికి నేను సమాధానం చెప్పాడు కదండి, నేను సమాధానం చెప్పాడు. ఆయన కమాన్ మీ దమ్ముంటే ఏమైనా వేసుకున్నా మీద సిబిఐ వేసుకుంటారా? ఓకే నేను రెడీ వేసుకోమన్నాడు కదండి. మరి అంతెందుకండి సిట్టు దర్యాప్తు చేస్తుంది రాజధాని భూముల మీద? ఏమండి వాళ్ళు కోర్టు కిందకి వెళ్ళారండి వీళ్ళు తెలియజేసిన వాళ్ళు? మీరు దోచుకోకపోతే 4,000 ఎకరాలు ఇవాళ కోర్టుకు వెళ్ళాలని పని ఏంటి మీకు చెప్పండి సార్? అంబటి రాంబాబు గారు లాగా మీరు కూడా ఓకే చేసుకోండి మాకేం భయం లేదు అని చెప్పచ్చు కదా. సిట్టు కాదు సిబిఐ చేసుకోండి అని చెప్పచ్చు కదా. చెప్పకుండా వాళ్ళు కోర్టుకు వెళ్తారంటే వాళ్ళు జడ్జి గారు ఏం చెప్తారో చూస్తాం. ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఈ విషయంలో. జడ్జి గారు ఏ విధమైన సిట్టుతో దర్యాప్తు చేయొద్దు అంటాడా చేయమంటాడా అనేది వాళ్ళు జడ్జి గారు చెప్తారు. ప్రజలంతా దానికోసం వెయిట్ చేస్తున్నారు. పాదయాత్ర ఆయన ఏమండి పాదయాత్ర అనేది వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళకి అది బ్రాండు. రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, శర్మిలమ్మ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఏమండి వాళ్ళని మించి ఈ రాష్ట్రంలో, రాష్ట్రంలో కాదు దేశంలోనే సరే ఎవరైనా చేయమండి. చేసిన వాళ్ళకి వీళ్ళకి వచ్చినంత సానుభూతి వస్తుంది అనుకున్నారా మీరు? రాదు. వాళ్ళు ఎందుకంటే ఓవర్గా వెళ్తూ ఉంటారు. ఆ సినిమా షూటింగ్లో ఒక బాలకృష్ణ మా మామని అడిగి 2 కెమెరాలు పెట్టి మామయ్య నేను ఇక్కడి నుంచి అక్కడ జంప్ అయినట్టుగా లేకపోతే బొమ్మ వెళ్ళిపోతున్నట్టుగా పెట్టమని వాళ్ళ మామయ్య చెప్తాడు. వాళ్ళ మామయ్య ఎవరికో చెప్తాడు సినిమాలు వాళ్ళకి. ఆ 2-3 కెమెరాలు పెట్టేసి జూమ్లా చూపించేసి అబ్బాయి ఇంత నడిచాడు ఇంత నడిచాడు చెప్పుకోవడానికి తప్పితే ఆయన పాదయాత్ర అంటే జోక్ కాకపోతే ఏం నడుస్తాడు సార్? ఆయన నడవటానికి అసలుకి ఓపిక లేదు ఆయనకి. ఏం నడుతారు సార్ పాదయాత్ర అంటే? అసలుకి టీడీపీలో అంటే నిన్న జయలలిత చూశారుగా మీరు కల్పించిన సునీల్ గారు ఎందుకు వచ్చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడ రాష్ట్రం మందే, ఆంధ్ర రాష్ట్రం మందే. ఇక్కడ ఉండి ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఒకవేళ ప్రభుత్వాలే ఏమైనా చేసిననుకోండి వాటి మీద అబ్బా మీరు చేస్తున్న తప్పు ఇది అది అనేసి మీరు ఏమైనా ఉద్యమాలాగో లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి చెప్పడాలో చేస్తూ ఉంటే ఉన్న నాయకులు పర్లేదు రా నెక్స్ట్ కన్నా మనకు అవకాశం వద్దేమో అనేసి ఆలోచనతో ఉంటారు. నువ్వు వెళ్ళిపోయి హైదరాబాద్లో జూములు ఏంటండి జూములు ఎవడ చూస్తాడు సార్? ఆ జూములు నీ యొక్క ఛానల్ తప్పితే ఎవడన్నా చూస్తాడయ్యి? నీ ఛానల్ రేటింగ్ ఎంత? ఏబిఎన్ కానీ టీవీ పైన రేటింగ్ ఎంత సార్? ఎవడ చూస్తున్నాడు మీ? అందుకనే ఆయన ఏ విధమైన ప్లాన్లు వేసినా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాడు సార్, మాట మీద నిలబడ్డాడు, మాట మీద నిలబడ్డాడు. మా పార్టీలోకి రావాలంటే మీ పదవులకు రాజీనామా చేయండి, రాజీనామా చేస్తేనే నా పార్టీలోకి రాణిస్తానని చెప్తున్నాడు. లేకపోతే ప్రతిపక్షవాది ఎక్కడ ఉండేది తెలియజేసి భూస్థాపితండే బాబా మద్దతులు తప్పితే ఎవడు మిగలడు అందులో? ఎవరో మిగలరు. ఇక్కడ ఉండండి ఏదైనా జరుగుతున్నాయి అనుకోండి అవతొకలు చెప్పండి జనం నమ్ముతారు. నువ్వు అసలు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేసి ఏమంటే మళ్ళీ ఓడి బెంగళూరు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామంటే నాకు అర్థం కాల. అధికారం ఉంటే ఇక్కడ ఉంటావా? అధికారం లేకపోతే ఆయన ప్యాలెస్ కట్టుకొని
హైదరాబాద్లో కూర్చొని ఎందుకంటే ఆ కేసీఆర్ ఇద్దరు మిలత్ అయిపోయారు ఓటు నోట్ల కేసులోనే మిలత్ అయిపోయారు సార్ అర్థమైందా మరి లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవడం ఏంటంటే అక్కడ ఇల్లు కట్టుకోవడం ఏంటి భవంతి ఏమండే నువ్వు పోనీ రాజధానిలో కట్టుకోలేదు కుప్పంలో కట్టుకోవచ్చుగా ఇల్లు నీ కాన్షియన్స్లో ఉండొచ్చుగా సార్ వెళ్ళిపోయి ఆంధ్ర దాటేసి నువ్వు పారిపోయి వచ్చిన చెట్టుకే మళ్ళీ వెళ్ళాడు నీకు అర్థం కావట్లేదు కదా ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చాడు తెలంగాణ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు ఇది భూమి గుండగా ఉంటుందంటారు చూసారా ఆ టైంలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు కేసీఆర్కి ముడిపి కడుతున్నాడు హాయిగా అక్కడ ఉన్నాడు సార్ ఆయన అక్కడే పరిమితం అవుతాడేమో మాకు డౌట్ అది విషయం సార్ ఇంకా ఏమన్నా ఉన్నాయి చెప్పండి మీరు వచ్చి ప్రజల్లో తిరగండి ప్రజల్లో తిరగకుండా అక్కడ కూర్చొని జూములు ఏంటి సార్ ఇవి కాంగ్రెస్ పార్టీ ఎలాగ ఉందో అలాగ ఉంది ఏమండే 14లో కాంగ్రెస్ పార్టీ బూస్ చేద్దాం 19లో టీడీపీ బూత్ స్థాపితం 2024లో నేను చెప్తాను నోట్ చేసుకోండి మోడీ గారు కనుక ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన అన్ని కూడా సక్రమంగా ఇస్తే అప్పుడు ఆలోచించవచ్చు మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఏదైనా జగన్ ఇబ్బంది పాలు చేయాలని కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ రానియకుండా చేశారు అంటే నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే 24లో బీజేపీ కూడా ఉండదు అది గ్యారంటీ జరగబోద్ది ఏంటి సార్ మీరు ఇవాళ చూస్తున్నారో లేదు మీరు టీవీలో తమిళనాడు కర్ణాటక అర్థమైందండి ఒరిస్సా ఈవెన్ కేరళలో అండి తమిళ మన తెలంగాణ అంటే పక్కన పెట్టండి తెలంగాణలో జగన్ ఎప్పుడు ఎంటర్ అయితే అక్కడ కుప్పకూలిపోవడం అన్ని పార్టీలు రెడీగా ఉన్నారు సార్ ఇవాళ ఎన్టీవీ వాళ్ళు చెప్తున్నారు రాజ్య ఆయన ఎంత బ్రహ్మాంగంగా చెప్తున్నారు సార్ రాష్ట్రంలో కాదు దేశంలోనే నెంబర్ వన్ జగన్ అతను ప్రజల యొక్క పరిపాలన అంటే పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు పరిపాలన ఎలా చేయాలో చేయాలి సార్ అంతేగాని ఇష్టం వచ్చేట్టుగా మాయమాటలు చెప్పి 20 లక్షల కోట్లు అన్నారు సార్ కరోనాకి ఆ అమ్మ వచ్చింది ఓ 5 రోజులు మీటింగ్ పెట్టింది నిర్మలమ్మ ఏయి సార్ డబ్బులు అసలుకి ఏమంటే జిఎస్టీని వసూలు చేసుకున్నావు జిఎస్టీ ఇవ్వాలి కదా సార్ ఇవాళ ఇవ్వకుండా మీరు అప్పులు చేసుకోమంటారేంటి అలా జిఎస్టీకి వచ్చిన డబ్బులు మీరు పెట్టుకొని మా రాష్ట్రంలో నుంచి వచ్చిన ట్యాక్సులు మీరు తీసుకొని మా వాటా మాకు ఇవ్వకుండా మమ్మల్ని అప్పులు చేసుకోమంటారేంటి అండి ఇదేం పద్ధతి అండి దీని మీద రాష్ట్రాలన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి సార్ ఇది మోడీ గారు ఆలోచించుకోవాలా అర్థమైందా ఇలా పరిపాలన చేసుకుంటూ పోతే మాత్రం మోడీ గారు కూడా నేను చెప్తాను కదా మీకు మాకు రావాల్సిన మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్నీ కూడా లోటుపాట్లు అన్నీ లోటు బడ్జెట్లో ఉన్నాయన్నీ కూడా అలాగే ప్రత్యేక హోదా కూడా కంపల్సరీ ఇస్తేనే 2024లో ఏమన్నా బీజేపీకి అవకాశం ఉంటుంది లేకపోతే తాడు రెండు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఈ రాష్ట్రంలో టీడీపీ అయిపోయింది నెక్స్ట్ ఎవరు అంటే బీజేపీ అంటే ఈ రాష్ట్రంలో ఏం లేదనుకోండి బీజేపీకి జీరో కేంద్రాన్ని కూడా పెడతాడు మీరు అనుకున్నారేమో రెడీగా ఉన్నారు కాబట్టి పరిపాలన గురించి ఈ టీడీపీ వాళ్ళు చెప్పేయండి కూడా ఎవరు నమ్మట్లేదు సార్ నవ్వుకుంటున్నారు ఏదో నీ ఛానల్ ఉన్నాయని నువ్వు పేమెంట్ ఇచ్చే ఛానల్ ఉన్నాయని చెప్తే ఇప్పుడు నమ్మడు ఎందుకండి వీళ్ళు అంటే ఆ రోజున చెప్పాళ్ళండి ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎన్ని పోటీ పడిన రోజున ఆ రోజుల్లో టీవీ ఒకటే ఉంది పాపం నిన్న రజోత్సవం చేసుకుని చూసారా ఈటీవీ అది ఒకటే ఉంది పాపం అప్పుడు అర్థమైంది సార్ పెద్దమట్టి ఛానల్స్ ఏమి లేవు ఆ రోజున పేపర్ ఆయన ఓ ఏది పెడతారు కొట్టి 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 చంద్రబాబుకి ఎంతమంది ఉన్నారు సార్ 90 మంది లేరు ఆ హోటల్లో సో వీళ్ళు కొట్టమూలని కొట్టమూలని అమ్మో వెళ్ళిపోయారు వెళ్ళిపోయారామని ప్రతి మూల అందరూ వెళ్ళిపోయారు ఎన్టీ రామారావు గారికి ఎన్ని పూడి పూడి అధికారం తీసుకొని ఇవాళ ఏం సార్ నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడలేదు సార్ నువ్వు అనుకుంటా అయిపోయింది పథకాలు అనేవి క్యాష్ పథకాల వల్ల వాళ్ళు వెళ్ళగట్లేదు సార్ క్యాష్ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళగట్ల వాళ్ళైతే ఇటు పెట్టేవాళ్ళే కానీ ఈ ప్రజలకు ఇచ్చే ఇళ్ల పట్టాల గురించి ఏంటి సార్ నాకు అర్థం కాదు అసలు మీరు ఏంటి ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా పేద ప్రజలు 20 లక్షల మంది 30 లక్షల మంది అంటే ఇంట్లో ముగ్గురు అంటారు సార్ ఫ్యామిలీకి దాదాపు 90 లక్షల మంది మీకు యాంటీ అవుతున్నారే రేపు ఓటింగ్ ఎక్కడ పెడుతుంది మీకు మీరు ఏం ఆలోచిస్తున్నారు మాకు అర్థం కావట్లా నిజానికి అడ్డు చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు గారు
జగన్మోహన్ రెడ్డి కోపం ఉంటే ఉండొచ్చు. ఈడేంట్రా బాబు, నానే నేను ఎదుర్కొన్నాను, ఈ పిల్లని ఎదుర్కోలేకపోతున్నా ఏంటంటే బాధపడుతూ ఉండొచ్చు. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు చేయని ఆయన చేస్తున్నాడు అంతే కదా సార్. నువ్వు చేయని పథకాలు ఆయన చేస్తున్నాడు, ప్రజల్లో దూసుకెళ్ళిపోతున్నాడు. ప్రజల్లో ఆయన మన 51% వచ్చింది. ఈసారి ఎంత వస్తా కూడా ఎవడు ఊహించలేడు. ఇకనైనా మానుకో, సీనియారిటీని బాబు జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇలా చేయనా, నేను ఏదో అనుభవంతో చెప్తున్నా అంటే ఓహో అది ప్రజలంతా కూడా హర్షిస్తారు. అంతేగాని ప్రతిదానికి నువ్వు అడ్డం పెట్టి నువ్వు దోచుకున్న దాన్ని కూడా ఎంక్వైరీ చేయొద్దంటే ఊరుకుంటానండి. ఇతను కాంగ్రెస్ పార్టీ కాదు ఇది, నీ పప్పులు ఉండడానికి ఇది వైఎస్ఆర్ పార్టీ. జగన్ జగన్ అనేవాడు తప్పు చేసి ఎవరిని కూడా వదిలిపెట్టడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.